హలో, నేనమ్మా. మన పార్కులోని తల మీద కొట్టిన రౌడీ అంకుల్ పక్కనున్నాను. ఏమనుకోకే, పేరు చెప్పను. నువ్వేం కంగారు పడకమ్మా, నిన్ను చంపను. అసలు మీ నాన్నని చంపుతుంటేనే నాకెంత బాధ అనిపించిందని. పాపం అప్పటికీ 100 రౌండ్లు పరిగెత్తాడు, ఇంకా 900 రౌండ్లు మిగిలాయి అంతే. అంతా తలరాతమ్మా, డాక్టర్ని కదా అని హెల్త్ నెగ్లెక్ట్ చేశాడు. ఏదో ఫ్రెండ్ కూతురు కదా అని ఫ్రాంక్గా అన్నీ చెప్పేస్తున్నానమ్మా. మళ్ళీ టెంప్ట్ అయ్యి ఏ పోలీసులకో ఈ డీటెయిల్స్ అన్ని చెప్పావనుకో, నీ కుక్కకు పట్టిన గతే నీకు పడుతుంది. గాడ్ బ్లెస్ యూ అమ్మా, బాయ్. సో నువ్వు సత్యాన్ని లవ్ చేస్తున్నావు? ఎస్. ఏం చూసి అతన్ని ప్రేమిస్తున్నావే? అతనిలో మీరెవరూ చూడండి చూసి, ఎప్పుడు వెదవ ఆలోచనలే అతని మంచితనం చూసి. కానీ మరీ పల్టూరాడే, సిటీ వాళ్ళకంటే వాళ్ళే బెటర్. ఓకే రోజీ, వీళ్ళు అనుకో ఒకరికి లైన్ వేసి ఇంకొకరిని డ్రైవ్ చేసి మూడో దాన్ని లవ్ చేస్తుంటారు. అదే సత్తి పండు అనుకో, గుమ్మడి పండులా స్థిరంగా ఉంటాడు, కళలో కూడా ఇంకో ఆడదాన్ని చూడడు, కారులో మాత్రం తిరుగుతూ ఉంటాడు. అందరిలాగే నాకు కూడా కోర్టులన్నా పోలీసులన్నా భయం. అందుకే మొన్న మీరు వచ్చినప్పుడు నిజం చెప్పలేదు. కానీ వాళ్ళు నా ఇంట్లోకి, కిచెన్లోకి కూడా వచ్చేశారు. చిన్న కుక్కపిల్లని చంపేశారు. మా అన్నయ్య కూతురు ఏడుస్తూనే ఉంది. ఇలాంటప్పుడు ఎక్కడికన్నా పారిపోవాలనిపిస్తుంది. ఇలాంటప్పుడే నాకు ఎదిరించాలనిపిస్తుంది. మీరు బాధపడుతుంటే ఓదార్చగలనేమో, కానీ భయపడుతుంటే నేనేం చేయలేను. మా డాడీని చంపిన వాళ్ళలో ఒకడి నేను చూశాను. ఇప్పుడు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తే సరిపోతుందా? నాకు సంబంధించినంత వరకు నేనే కోర్టు, నేనే జడ్జ్, నేనే జైలు, నేనే తలారి, నేనే ఊరి. మీకు మనిషి తెలుసు, నాకు పేరు తెలుసు. వెతుకుదాం. మీ భయం పోయేదాకా, నా కోపం తగ్గేదాకా, వాళ్ళు చచ్చేదాకా వెతుకుదాం. ఇది ఓటర్స్ లిస్ట్. ఆ పేరేంటి? రామ్ కోడి. హైదరాబాద్ లో 2792 మంది రామ్ కోట్లు ఉన్నారు. లెట్స్ సర్చ్. అడ్రస్ 1 నవనిర్మాణ్ నగర్, కింగ్ కోటి, హైదరాబాద్. ఫోన్ నెంబర్? హలో, ఎవరు? రామ్ కోట్ ఉన్నారండి. లేరండి, మీరెవరు? నేను వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ని. మీరు? నేను వాళ్ళ అబ్బాయినండి. సరే, కొంచెం మీ పేరేంటో చెప్తారా? ఎందుకు? మీరు నా ఫ్రెండ్ అన్నారు కదా, నెక్స్ట్ ట్రిప్ అయినా మిమ్మల్ని కలిస్తే గుర్తుపట్టాలి కదా, అందుకని. సత్యనారాయణ మూర్తి. మై నేమ్ ఇస్ ధనుష్ కోటి, సన్ ఆఫ్ రామ్ కోటి. ఆహా, ఓకే ధనుష్. అలాగే సత్యపండు. ఇదిగో, ఇంకోసారి సత్యపండు అన్నావు అంటే మామిడి పండు పిసుడు పిసుకుతాను అనుకున్నావు. అదేంటి సార్, నేను మీ ఫ్రెండ్ అన్నారు. మరక్కడ నాకు కాలుద్ది. నువ్వు నాకు ఫ్రెండ్ అన్నాను, కానీ నేను నీకు ఫ్రెండ్ అన్నానా? కరెక్టే సార్. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఎవరు? రామ్ కోటి కొడుకు. తెలుగు భాష అమ్మలాంటిది, 5 ఏళ్ల వరకే అమ్మతో అవసరం. అదే ఇంగ్లీషు పెళ్ళం లాంటిది, 60 ఏళ్ళు వచ్చినా దాంతో అవసరం ఉంటుంది. అందుకే మనం ఇంగ్లీష్ని చులకనగా చూడకూడదు. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.
హలో, ధనుష్ కోటి. ఏ సామ్, మే నో హూ ఆర్ యూ? నేను నీతో ఫోన్ లో మాట్లాడాను, ఫ్రెండ్ని. ఓ మూర్తి గారు, మీరా? ఇంత మందిలో నన్ను ఎలా గుర్తుపెట్టగలిగారండి? రెండు షూలు వేసుకుని ఒకే లేస్ కట్టుకున్నావుగా. ఓ, ఇందాక నుంచి కాల్ స్లిప్ అయిపోతుంది, వయ్యా అనుకున్నానండి. మై నో యువర్ నేటివ్ ప్లేస్ ప్లీజ్. అమలాపురం ప్లీజ్. ఓహో, అవును. నీది? పెద్దపురం అండి. అనుకున్నా. అవును, ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకుంటావా? లేదండి, వాళ్ళే నేర్పుతున్నారు. అంటే అమెరికా వెళ్ళాలంటే ఇంగ్లీష్ రావాలి కదండి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అవును, నీ హాబీస్ ఏంటి? సీయింగ్ టీవీ, రీడింగ్ బుక్స్, టాకింగ్ ఫ్రెండ్స్ అండి. ఈటింగ్ ఫుడ్? జస్ట్ ఓన్లీ 6 times a day సార్. దట్స్ ఇట్? ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. మీ హాబీస్ ఏంటండి? హాబీస్ అంటూ ప్రత్యేకంగా ఏమి లేవండి. ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటారు. కిడ్నాప్? అంటే మర్డర్ అంటే కొంచెం రిస్క్ కదా, ఏమంటావు? అవునండి, యాక్చువల్గా మర్డర్ కంటే కిడ్నాపే బెటర్ అండి. కానీ చేయడం చాలా కష్టం కదండి. మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకోలే కానీ చాలా ఈజీ. అబ్బా, కిడ్నాప్ అంటే ఎంత ప్లాన్ చేసుకున్నా చాలా టఫ్ సార్. నమ్మట్లేదు కదా, చూస్తావా? అదేంటి సార్, విజిలెన్స్ స్టార్ట్ వస్తుందా? డబ్బులు ఇస్తే వస్తుంది. బడ్జెట్ లేక ఆటో గానీ అసలు ఇలాంటి వాటికి అయితే మారుతి వ్యాన్ కరెక్ట్. అవునండి, నేను కూడా చాలా సినిమాలు చూసాను. హాయ్, హే, హూ ఇస్ దిస్? ఒకరిని కిడ్నాప్ చేయాలంటే మినిమం ఇద్దరు ఉండాలి కదా, రెండో వాడు. ఓ, హీ ఇస్ హెల్పింగ్ యు. హాయ్, ఐ యామ్ ధనుష్ కోటి. ఐ యామ్ వేణు. మీరు ఇంత స్మాల్ గా ఉన్నారు, స్ట్రాంగ్ గా ఉండాలి, ఎలా కిడ్నాప్ చేస్తారు? నేను చేస్తూ ఉంటాను, వీడు చూస్తున్నాడు. ఓ, ఎక్సలెంట్. ఎక్కడి? మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామండి? కిడ్నాప్ అయిన వాళ్ళు అడిగే ప్రశ్నలకు మనం సమాధానం చెప్పు. ఓ సారీ సార్, నాకు ఈ రూల్ తెలియదు. నాటి, కమ్ ఆన్ యా, రండి, ఫ్రీగా కూర్చోండి సార్. అలాగే ధనుష్. దా ధనుష్, లోపలికి వెళ్దాం. మరీ ఇంత దూరంలో ఇల్లు ఎందుకు తీసుకున్నారండి? అదా, కిడ్నాప్ అయినోడు ఎప్పుడైనా అరిచాడు అనుకో, ఇక్కడ ఎవరికి వెనపడకూడదు కదా. అది బాబాయ్, పైకి సింపుల్ గా ఉన్నా చాలా థింక్ చేయాలండి. గ్రేట్ సార్, లోపలికి. కొంచెం గట్టిగా కట్టండి. థ్యాంక్స్ అండి. మీరు ఎన్నైనా చెప్పండి, కిడ్నాప్ ఇంత ఈజీగా ఉంటుందంటే మాత్రం నమ్మలేకపోతున్నానండి. ఎక్కడ ఈజీ అండి, మీరు కోఆపరేట్ చేశారు కాబట్టి ఏ సౌండ్ లేకుండా చేయగలుగుతున్నాం. అదే వేరే వాళ్ళు అయితే మీరు ఆటో ఎక్కినట్టు ఎక్కుతారా, అరుస్తారు, గోల్ చేస్తారు, చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు. అప్పుడు మేము ఏ కత్తో గన్నో తీసుకుని బెదిరించాలి. న్యూసెన్స్ అండి. కరెక్టేనండి. అమ్మో, 4 o'clock అయింది, నేను ఇంకా వెళ్తానే. ఎక్కడికి వెళ్తావు? నిన్ను మేము కిడ్నాప్ చేశాం. మరి ఇందాక ఊరికే చూపిస్తానన్నారు. నేను బద్మాయి పిలిస్తే వస్తావు? ఇంతకీ నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారండి? మా గ్రూప్ పేరు అభాతే మాసం. అంటే అఖిల భారత తెలుగు మాట్లాడే వాళ్ళ సంఘం. యా, ఇక్కడ నుంచి అందరూ తెలుగులోనే మాట్లాడాలి. మమ్మీ డాడీల సంస్కృతి పోవాలి, ప్రతి ఒక్కరు తెలుగులో మాట్లాడే రోజు రావాలి. అప్పటిదాకా మా ఈ ఉద్యమం ఆగదు. దానికోసం ఎన్ని కిడ్నాప్లు చేస్తాం, ఎన్ని త్యాగాలని చేస్తాం. నథింగ్ కెన్ స్టాప్ అస్. వి ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్, వి టేక్ దిస్ ఉద్యమం టు నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, అండ్ యూనివర్సల్స్. కోరికలేంటి? నువ్వు తెలుగులోనే మాట్లాడాలి, ఇంగ్లీష్ అసలు మాట్లాడకూడదు. అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడకపోతే నన్ను వదిలేస్తారా? ఇంగ్లీష్ ఏమిట్రా, ఆంగ్లము. సారీ సార్. సారీ ఏంట్రా, క్షమించండి. అలాగే సార్. మళ్ళీ సార్ కాదు, అయ్యా. ఓకే, చూడరా. అన్నయ్య లేడు, బయటికి వెళ్ళాడు. సత్య ఇక్కడ లేడు, బయటికి వెళ్ళాడు. అబద్ధం. లై అంటే తెలుగులో అబద్ధం అని. లోపల ఏం జరుగుతుందో నేను చూడాలి. ఎందుకు కుదరదు? ప్రతిదీ నీకు చెప్పాలా? కిడ్నాప్ అయిన వాడు అది చేసిన వాడిని క్వశ్చన్స్ అడగకూడదు. మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ఆంగ్లము. ఇంగ్లీష్ నువ్వు మాట్లాడకూడదు. ఐ కెన్ యునో కోట్ మాక్సిమం ట్రై చేశా, కుదరలేదు అన్నయ్య. అట్లా చూడక అన్నయ్య, ఉక్కు పోస్తుంది. అవును, కర్చీఫ్ ఇక్కడ పెట్టావు. ఓ, ఇక్కడ పెట్టావు, థ్యాంక్ యూ. ఎవరితను? ఇతని పేరు ధనుష్ కోటి. వీళ్ళ ఆడ పేరు రావు కోటి. మేము ఉండేది కింగ్ కోటి, ఇంటి నెంబర్ 1. ఏం చేస్తున్నారు ఇక్కడ? నన్ను వీళ్ళు ఆడుకుంటున్నాం. ఏమాట? అది అసలే నువ్వేంటి ఇలా వచ్చావు? శైలు, రే, మీ ఇద్దరు ఆడుకుంటుండీ, నేను మధ్యలో జాయిన్ అవుతా. శైలు, ఫోన్ చేస్తే నేను వచ్చాను కదా. నువ్వు ఇక్కడ వస్తావు, అసలే బిజీగా ఉన్నావు కదా. నేనా? ఇంటర్నెట్ కేఫేలు. ఓ, అదే, ఆ అమ్మాయి అప్పుడే పరిచయం అయింది. టచ్ చేస్తే చేయి తీస్తా.
శైలు, నువ్వు అనుకున్నట్టు నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు. నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మా నాన్న పేర్లు కూడా తెలివి తెలుసా? అనవసరంగా నువ్వు. మా అమ్మ పేరేంటి? మీ అమ్మ మీ అమ్మ పేరు నోట నాంతంది బయటికి రావట్లేదు. అది అమ్మ పేరు. ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు, నువ్వు మోసగాడివి. శైలు ఏంటి? ఆహా, ఇప్పుడు ఒక అమ్మాయి నాతో కూర్చుని కాఫీ తాగేదా మాత్రాన ఆ అమ్మాయి నీకు పోటీ అవుతుందా? అర్థం అర్థం ఏంటి? ఊరికను చూసావా, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ తో నీకు అంత కరెక్ట్ అనిపిస్తుంది కదా. మీరిద్దరు ఒకే కార్ నుంచి ఎందుకు దిగారు? అది కూడా చూసావా, ఇప్పుడు ఆటో దొరకపోతే మనం ఇలా ఇలా అంటాం. అలా లిఫ్ట్ ఇచ్చింది ఎక్కొచ్చాను, అందులో తప్పే ఉంది నీలో. లేదు, నువ్వు మారిపోయా, నా మీద ప్రేమ తగ్గిపోయింది. ప్రేమ తగ్గి అది నువ్వు ఎలా చెప్పగలవు? నా పేరు శైలు, నువ్వు ఇప్పుడు నీలో అన్నావు. I'm really very sorry, Neil. నాకు తెలుసు. శైలు నేను ధనుష్ కోట్ని. ఏనానా ఈ టైంలో ఫోన్ చేసావు, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను నాన్నగారు. ఎక్కడున్నావు? ఫ్రెండ్ ఇంట్లో. ఇంత లేట్ అయ్యేదాకా బయట తిరగకూడదు నాన్న, ఇంటికి వెళ్ళిపో. అంటే నన్ను ఇక్కడ కిడ్నాప్, నా కాళ్ళు చేతులు బంధించబడ్డాయి నాన్నగారు. ఏమిటి? మీ వాడి కాళ్ళు చేతులు కట్టేశావా? నువ్వెవరు? మీ అబ్బాయిని కిడ్నాప్ చేసినోడిని. నీకేం కావాలి? లాస్ట్ ఇయర్ అక్టోబర్ 10న ఎక్కడ ఉన్నావు? అక్టోబర్ 10 మా సార్తో ఉన్నాను. ఆ రోజు సంజీవయ్య పార్కులో ఓ చిన్నపిల్లని ఎవరో కాల్చి చంపారు, అది నువ్వేనా? రామ రామ, నేనా? అయితే నువ్వు సార్ అంటున్నావే, వాడా? మా సార్ సిగరెట్టే కాల్చడు, చిన్నపిల్లనే కాలుస్తాడు. ఆ చంపిన వాడెవడో రేపటికల్లా బాలానగర్ పాత అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర ఉండాలి. ఆయన ఊళ్ళో లేడు. ఎవడు లేడు? మా సారు. రేపు వాడు రాలేదనుకో, నీ కొడుకుని పంపించేస్తాను పైకి. నా కొడుకు ఎక్కడా? నీ సార్ ఎక్కడా? సార్. ఏంట్రా అది? అడ్రస్ సార్. కనుకరాపు. సరే సార్. నువ్వు వీడికి బాసురా? అవును. ఏ నా కొడుకుని కిడ్నాప్ చేసి మా బాసనే పట్టేద్దాం అనుకున్నారా నువ్వు? డై, ఏమ్మా నొప్పిగా ఉందా? లేకపోతే రామకోటితో బేరాలంటారా నువ్వు? నేనేమైనా ఉప్పు పప్పు అమ్ముకునేవాడి అనుకుంటున్నావా? గన్నులు అమ్మేవాణిరా? దాని నా కొడుకు దగ్గర నుంచి ఫోన్ రాని అప్పుడు చెప్తాను ఈ పని. సార్ సార్. ఎరా, ధనుష్ కోడు దొరికాడా? లేదు సార్, వీడు తప్పు అడ్రస్ ఇచ్చాడు. తప్పు అడ్రస్? అవును సార్, ఈ అడ్రస్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్? లే, కొడుకు లేడన్న ఎమోషన్ లో ఇందాక ఏదేదో వాగేశాను, అవేం పట్టించుకోమాక. ఇంకా నిలబడి చూస్తావేంట్రా? చేసేయమంటారు సార్? ఇక్కడేయిరా, ఇక్కడే చెప్పడై. ఫ్యాన్ వేయించరా? ఫ్యాన్ వేయరా గార్జ. నువ్వు అలా చూడకు, నాకు భయం వేస్తుంది. అయినా అలా తప్పుడు అడ్రస్ ఇవ్వడం తప్పు కదా. నువ్వు సరైన వాడిని చూపించుంటే నేను సరైన అడ్రస్ చెప్పేవాడిని. వాడు మా బాస్ కాదని నీకెలా తెలుసు? నువ్వే కదరా చెప్పావు మీ బాస్ సిగరెట్ కూడా తాగడని. వాడు సూటు బూటు వేసుకుని చార్మినార్ సిగరెట్ తాగుతున్నాడు. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. నా కొడుకుని మాత్రం ఏం చేయకు. నీకేం కావాలో చెప్పు. నీ బాస్. అబ్బా, ఆయన ఇక్కడ లేడు. నేను నమ్మను. అయ్యా, నా లైఫ్ లో ఫస్ట్ టైం నిజం చెప్తున్నాను. నువ్వు దొప్పేసి నా కొడుకు మీద ఒట్టు. ఆయన అమెరికాలోనే ఉంటాడు. అయితే రమ్మను. కుదరదు. దా కొట్టుకో. ఆగరాని అబ్బా, కొట్టమంటే కొట్టేస్తావా? సార్కి ఏమైనా అయితే నా కొడుకేం కావాలి? బాబా, నువ్వు అడిగినట్టు నా బాసను తీసుకురాలేను గాని చూపిస్తా. అంతకంటే నేనేం చేయలేను. ఉండు ఉండు.
సార్ నమస్కారం సార్. వీడెవడో నా కొడుకుని కిడ్నాప్ చేసి మిమ్మల్ని ఇవ్వకపోతే వాడిని చంపేస్తానంటున్నారు సార్. ఎవడాడు? వీడే సార్. ఈరే సార్. నాతో ఏంట్రా పని? అప్పుడు మీరు పార్కులో చంపిన పిల్ల ఈయన మేనగోళ్ళడు సార్. అయితే ఎందుకు చంపావు? రామకోటి, వాడికి 10 లక్షలు పడే. రే, పాలరాత్తో సమాధి కట్టించుకోపో. ఎందుకు చంపావురా? గన్ పనిచేస్తుందో లేదో టెస్ట్ చేద్దామని కాల్చా. పనిచేసింది, పోయింది, తెలిసింది కదా. ఇప్పుడేం చేస్తావు? మీరు తను రెచ్చగొట్టకండి సార్. ఆయన దగ్గర నా కొడుకున్నాడు. వాడికి భయపడ్డావేంటి రామకోటి? ఏం చేస్తావురా? ఏం చేస్తావు? నేనెవరో తెలుసా? పశుపతి. ప్రపంచంలో 17 దేశాల టెర్రరిస్టులకి అమ్యునేషన్ సప్లై చేస్తాను. ఒసామా బిన్ లాడన్ చేతిలో ఉన్న తుపాకీ నేనమ్మింది. ఎల్టీటీఈ వాళ్ళు పేల్చిన మొట్టమొదటి మానవ బాంబు నేనే తయారు చేశాను. కంబోడియాలో పాతి పెట్టిన ఫస్ట్ ల్యాండ్ మైన్ నా ఫ్యాక్టరీలో తయారయ్యింది. కాశ్మీర్లో పేలే ప్రతి రాకెట్ లాంచర్ నా గోడ నుంచి వెళ్ళింది. అలాంటి నా చేతిలోని మేనకోడలు చచ్చిపోవడం దాని అదృష్టం రా. అక్కడెక్కడో కూర్చుని కబుర్లు చెప్పడం కాదురా. దమ్మున మగాడు అయితే నా ముందుకు రా. వస్తే ఏం చేస్తావురా? నీ దేశంలో రాజకీయ నాయకులకి నా డబ్బులు కావాలి, అధికారులకి నా లంచాలు కావాలి, నక్సలైట్లకి నా తుపాకులు కావాలి, టెర్రరిస్టులకి నా బాంబులు కావాలి. నాకు నీ ప్రాణాలు కావాలి. నువ్వెక్కడున్నా వస్తా, పారిపోతే పట్టుకుంటా, ఎదిరిస్తే యుద్ధం చేస్తా, కానీ నిన్ను చంపేస్తా. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడన్నది ఎంత నిజమో, భూమి గుండ్రంగా ఉంటుందన్నది ఎంత నిజమో, ఈ సత్యనారాయణ మూర్తి నిన్ను చంపేస్తాడన్నది కూడా అంతే నిజం. సింహంతో వేట, నాతో ఆట మొదలెట్టకూడదు. ఒకసారి మొదలెట్టాక ఆపటం నీ వల్ల కాదు. ఏంటా నువ్వు చేసేది? నిన్ను చంపుతా, నీ అమ్మని చంపుతా, నీ చెల్లెని చంపుతా. నన్ను టచ్ కూడా చేయలేవు. నేను రావణాసురుణ్ణిరా, నాకు 10 తలలున్నాయి. నన్ను చంపాలంటే ఆంజనేయుడిలా 1 సముద్రం కాదు, 7 సముద్రాలు ఎగిరి రావాలి. వస్తావా? రాగలవా? ఆయన మాటలేం పట్టించుకోవాక నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పవా ప్లీజ్. నా బాసును చూపిస్తే చెప్తానన్నావుగా. మియాపూర్ ఇంటి నెంబర్ 32. నిజమేనా? ఈసారి నిజమే చెప్పుంటావులే. థ్యాంక్స్. అక్కడ మా వాడు దొరకగానే ఇక్కడ వీడిని ముక్కలు ముక్కలుగా నరికేయండి. ఇప్పుడు గుర్తొచ్చింది, కిడ్నాప్ని తెలుగులో అపహరణ అంటారు. పైకెళ్ళి చూడండి. కొంతమందికి అంత గమ్మున రాదు. మొన్న ఒకటితో రైలును ధూమశకటం అంటారని చెప్పించడానికి మర్డర్ చేయాల్సి వచ్చింది. మా అమ్మగారు. నమస్కారం అండి. ఈయన ఏం చేస్తుంటారు? అది చెప్పండి. తెలుగు మాస్టర్ అమ్మా. ఈయనే నాకు 2 రోజుల నుంచి తెలుగు నేర్పుతున్నారు, ఈవేళ వదిలేశారు. థ్యాంక్స్ అండి. ధన్యవాదములు. గుడ్ బాయ్. మంచి బాలుడు. వీడి కళ్ళు బాగున్నాయి, గుండ్రగా పెద్దగా ఉన్నాయి. వీట్ నాటిపై పెడితే టప్పున పేలిపోతాయిరా. నాకు కూడా అదే అనిపిస్తుందిరా. నీకేమనిపిస్తుందిరా? ఈ రాడ్ నీ నోట్లో పొడిచి విడి చెయ్యి విరిచేయాలనిపిస్తుందిరా. ఎందుకు అలా అనిపిస్తుందమ్మా? ఎందుకంటే నా కట్లు విప్పేసుకున్నాను కదమ్మా. అందుకని. కూడా లేడు. మళ్ళీ రాంగ్ అడ్రస్ ఇచ్చాడరా, పదండి. హలో. ఏట్రా ఎంత ఆలస్యం? నాయనా, తెలుసుకోండి,
రండి నాన్నగారు. నైనా తనుష్ కోటి వచ్చేసావా? నీకేం జరగలేదు వాళ్ళు నేను చేయలేదు. లేదండి నాన్నగారు, ఎడం పక్క చూడండి. ఎందుకురా? శివ శ్రీను ఏమైందిరా మీకు? మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? లేరు, నువ్వు ఒక్కడవే మిగిలావు. బాబు నన్నేం చేయొద్దు, నా కొడుకు నేను చేయొద్దు. నిజం చెప్పాలంటే నాకే పాపం తెలియదు. అవును, నీకే పాపం తెలియదు. అడ్డదారిలో తుపాకులు అమ్మించడం, అడ్రస్ చెప్పిన వాళ్ళ కాళ్ళు తీయించడం, బాంబులు పెట్టి మనుషులను చంపేయడం లాంటి చిన్న చిన్న తప్పులు తప్ప నీకేమి తెలీదా? అవన్నీ తప్పులే, నేను ఒప్పుకుంటాను. కానీ నీ మేనగాళ్ళు మాత్రం నేను చంపలేదు. చూసావు, చంపుతున్నప్పుడు చూసావు. ఆరేళ్ల పసిపిల్ల బుల్లెట్ తగిలి పౌరంలా గిలగలా కొట్టుకుంటుంటే టీవీ సీరియల్ చూసినట్టుగా చూసావు. అవునా? చంపడం అంత తేలికరా నీ సార్కి? చావటం ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తారా వాడికి? చెప్పరా, చెప్పు. వాడు ఎక్కడ? నిజంగా నాకే పాపం తెలియదు. నన్ను వదిలే ప్లీజ్. ప్లీజ్. వాడు అడ్రస్ చెప్పు, వదిలేస్తాను. నాకు తెలియదు, దేవుడి మీద ఒట్టు. చెప్తావా? చూతాను. టేబుల్ మీద డైరీలో అడ్రస్ ఉంది. కావాల్సింది చెబితే వదిలేస్తానంటావుగా. నేను మాట తప్పను రాంకోటి, వదిలేస్తున్నాను.